సో మీరు ఎప్పుడు లోన్లీగా కూర్చోండి, ఇప్పుడు టైం స్పెండ్ చేయాలంటే ఎక్కడ టైం స్పెండ్ చేస్తారు జనరల్గా, అంటే స్కెడ్యూల్ మీ స్కెడ్యూల్? మార్నింగ్ అంతా ఇలాగ సబ్జెక్ట్లు ఉండాలి, ఇదే అంతా. ఈవినింగ్ ఏమో ఫిల్మ్నార్ క్లబ్లో ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, అక్కడ 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 కూర్చోవడం, చిట్చాట్ చేయడం, ఒక 7:30 గంటకి ఇంటికి వచ్చేయడం అంతే. సో ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు సార్? ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. శివాజీ గారు, మన శివాజీ రాజా, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ గారు, ఇప్పుడు వీళ్ళందరూ అక్కడ టీమ్ అందరూ కూడా మాకు ఇదయ్యారు. అందరూ గుడ్ పర్సన్స్ అంతా. ఇది అడగడం మర్చిపోయాను సార్, ఇది యాక్చువల్లీ మా సోషన్ ఇంకా బిల్డింగ్ కట్టలేదు సార్, ఒకసారి ఏంటి దాని గురించి, ఎంత సపోర్ట్ చేశారు, ఎంత స్టాండ్ తీసుకున్నారు దాని గురించి? చాలా చాలా అది, ఎందుకంటే శివాజీరాజా ప్రెసిడెంట్గా ఉండగా నేను జాయింట్ సెక్రటరీ, అవును, బెనర్జీ వైస్ ప్రెసిడెంట్, హేమ ఇంకో జాయింట్ సెక్రటరీ, ఎస్ సెక్రటరీ నరేష్, ఎస్ ఎంతో ఇదిగా ప్లాన్ చేస్తాం. అది డాలస్లో చిరంజీవి గారిని ఒప్పించి పాప ఆయన ఫుల్ బిజీలో ఉన్నా కూడా మా కోసం మేమందరూ చేస్తున్న మంచి కార్యక్రమం అది, మన అందరూ కలిసి చేద్దాం అది అని ఆయన సినిమా సైరా షెడ్యూల్ పోస్ట్పోన్ చేసి వెనక్కి జరిపి ఆయన వచ్చారు దీనికోసం. ఎందుకు ఆయన్ని స్టార్ట్ చేసామంటే ఆయన లాంటి వాళ్ళు ఫస్ట్ వస్తే మిగతా అందరూ కథలు వస్తారు, వన్ బై వన్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు అనేది. సో మేము అనుకున్నది అంత అంతా వచ్చేసింది ఇదంతా. దాని తర్వాత వీళ్ళు కొంతమంది గోల పెట్టేసి ఇది మమ్మల్ని తీసుకెళ్లేదు, మమ్మల్ని తీసుకెళ్లేదు అని కమిటీలో మొత్తం 14 మంది ఉంటాయి, అందరినీ తీసుకు 22 మంది అక్కడ మొత్తం, 22 24 మొత్తం అక్కడ, అంతమందిని తీసుకెళ్ళాలంటే ఆ ఆర్టిస్టులు అందరినీ వదిలేదు, ఇంకా ఒక టీంని మొత్తం మా కమిటీనే తీసుకెళ్ళి చేసుకుని రావాలి. ఎవరు పెద్ద దాంట్లో నోన్ పర్సన్స్ చాలా తక్కువ, తెలిసిన వాళ్ళు చాలా తక్కువ, అసలు టోటల్గా స్క్రీన్ మీద కనబడిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా అప్పుడు దాంట్లో. సో అలాగ రానియకుండా చేసేసారు, దాంట్లో ఏమో అవకతవకలు జరిగినాయని, ఇలాగ ఎన్నెన్నో స్కామ్ 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 అని, అసలు స్కామ్ ఏం జరుగుతుంది ఇది అసలు అర్థం కాలేదు. అన్ని సైన్ పెట్టిన వాళ్ళు సెక్రటరీ, మళ్ళీ సెక్రటరీయే స్కామ్ జరిగింది అంటాడు, అనుకున్నది అనుకున్నట్టు వచ్చేసింది, ఇవన్నీ ఇదైంది మొత్తానికి. అది అవ్వలేదు, అక్కడ నుంచి తీసుకొచ్చింది ఇదంతా అమౌంట్ కూడా అలా డిక్రీజ్ అయిపోయింది అంతే. అండ్ ఇప్పటికీ అసోసియేషన్ మా అసోసియేషన్ ఇంకా ఇప్పుడు నేను అటుపక్క వెళ్ళలేదు కూడా, ఇప్పుడు నాకు అసలు టోటల్గా దాని గురించి తెలియదు టోటల్గా, ఎందుకంటే ఏమి ఎందుకంటే యాక్టివ్గా లేదు. ప్రకాష్ రాజ్ గారితో మీరు సపోర్ట్ చేస్తారు? ఆయన రియల్లీ ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆయన, మామూలు ఇది కాదు, ఒక కవి, గొప్ప కవి, మంచి నటుడు, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, హెల్పింగ్ నేచర్ ఎంతో మంది నేను చూశాను. నేను చూడకుండా అంటే నాకు అంతకుముందు పెద్ద ఒపీనియన్ ఉండేది కాదు, ఆయనతో ట్రావెల్ చేసిన టైంలో అంతా చూస్తుంటే ఎవరెవరు మా వాళ్ళే కొంచెం అసిస్టెంట్ డైరెక్టర్కి ఏదో హెల్త్ ఇదిగా ఉందండి సీరియస్గా అంటే మా ఇద్దరికే ఫోన్ చేస్తాడు ఆయన. నేను అన్నాను ఆ డాక్టర్ మీకు తెలుసా అన్నాను, మనకి తెలియక్కర్లేదు శ్రీరామ్ గారు, వాళ్ళకి మనకి తెలుసు కదా మనం అడిగేద్దాం అంతలాగా. నేను పెద్ద ఆర్టిస్ట్ వాళ్ళతో ఏంటి మాట్లాడేది అనేది కదా ఆ డాక్టర్ అలాగా అలాగా చేసి స్పెషల్ కేర్ తీసుకుని మీకు ఏదైనా కావాలంటే నేను పంపుతానని అలాగా. అలాగే మాలో ఇంతకుముందు మేనేజర్గా చేస్తాడు సురేష్ అని, అతను కోవిడ్లో చాలా లైఫ్ అండ్ డెత్ అప్పుడు ఆ టైంలో క్రిటికల్, ఆ టైంలో ఎవ్రీ 2 అవర్స్కి డాక్టర్ తోటి మాట్లాడుతూ మొత్తం అమౌంట్స్ అన్నీ ఇచ్చి, ఎన్ని పేపర్లోనూ ఎట్లోనూ రావు అంటే వాళ్ళు ఇచ్చుకోరు చెప్పుకోవాలి గుప్త దానాలు అంటారే అలా అలా. చిరంజీవి గారు ఎన్నో చేశారు, ఇప్పుడు దాకా చిన్న ఇది చెప్పాలంటే ఒకసారి సడన్గా శివాజీరాజాకి నాకు ఫోన్ చేసి అర్జెంట్గా ఇంటికి రమ్మన్నారు, కవర్ చేశారు వాళ్ళు, మేనేజర్ ఫోన్ చేశారు సార్ రమ్మంటున్నారు. సరే ఏంటది ఏదో ఇదని, మనం ఏదో మాలో అయినా సరిగ్గా చేయలేదా అని శివాజీ నేను అనుకుంటూ భయపడుతూనే వెళ్ళాం. వెళ్తే ఆయన నవ్వుతూ వస్తున్నారనమాట, అబ్బాయి ఇది ఇది కాదులే ఇది ఏదో మంచి న్యూసే అని కూర్చున్నాం, పాజిటివ్ అయిందని కూర్చున్న తర్వాత ఇలాగ గుండు హనుమంతరావుకి కొంచెం ఇదిగా ఉన్నట్టు కదా, డయాలసిస్ అవి జరుగుతున్నాయి, ఇది కొంచెం ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నారని తెలిసింది, ఈ చెక్ ఇచ్చేయండి అని 2 లాక్స్ పొట్టి వీరయ్య. అవును, ఆ మేడం చూశారంట అప్పుడు పేపర్లో పొట్టి వీరయ్య ఫైనాన్షియల్గా చాలా ట్రబుల్లో ఉన్నాడని. అవును, ఆవిడ చెప్పారండి ఇలాగ ఆయనకి కూడా హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా అని, వెంటనే ఆయన అదే 2 చెక్లు ఇచ్చేసి ఇచ్చేసిరమ్మన్నారు. అప్పుడు ఒక మాట అన్నాం ఆయనతో, అన్నయ్య అది మేము పేపర్ ప్రెస్కి చెప్పచ్చా అని, ఎందుకు పేపర్ ఇవన్నీ మనకి పబ్లిసిటీ అవసరం ఎందుకు ఇవన్నీ, మనం ఏదో వాళ్ళు చేయాలని ఇస్తున్నాం కానీ ఇది పబ్లిసిటీ ఇవన్నీ కాదు కదా అంటే, లేదు అన్నయ్య ఇది దీన్ని చూసి ఎవరిని ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఇవ్వచ్చు కదా అంటే, సరే మీ ఇష్టం అన్నారు, ఆయన ఇష్టం లేకుండానే మేము చెప్పేసాం, చెప్పితే ఇది ఎంతైతే ఇచ్చారో దానికి 5-6 రెట్లు వచ్చేసింది. ఇన్స్పిరేషన్గా తీసుకుని చిరంజీవి గారు
ఇచ్చారంటే ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎంతో మంది ఇచ్చేసారు. దాని తర్వాత ఆయనకి వెళ్ళి చెప్పాం అనమాట, చూసారా అండి ఇది మీరు ఇచ్చారని తెలిస్తేనే బయటకి ఇంతమంది వచ్చారనగానే ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతేగాని ఆయన అసలు చాలా మట్టుగా ఆయన ప్లస్లో చెప్పలేదు, అలాగ దానాలు ఎన్నో